ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లేటెస్ట్ అప్డేట్స్, ప్రమాదం, ఘోర ప్రమాదం జరిగింది కూనూరు అడవుల్లో. అంటే అది చాలా జాగ్రత్తగా వెళ్తున్న ఫ్లైట్ హెలికాప్టర్ ఆకస్మికంగా కూలిపోయిందనేది స్థానికంగా ఉన్న వాళ్ళ సమాచారం. అది ఎలా జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరుగుతుంది. ఎందుకంటే దేశంలో అత్యున్నత స్థాయి అధికారి ఒకరు చనిపోయి అధికారి అందులో ఉన్నారు, అతని ఫ్యామిలీ అందులో ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా సాగుతుంది. దీనికి సంబంధించి పార్లమెంట్లో రేపు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే మనకు తెలిసిన దాని ప్రకారం అయితే మంత్రి రామచంద్రన్, తమిళనాడు మంత్రి ఫారెస్ట్ మినిస్టర్ రామచంద్రన్ చెప్తున్న దాని ప్రకారం ఐదు మందిని డెడ్ బాడీస్ దొరికాయి, 5 మంది చనిపోయారు, 14 మందిలో ఉన్నారు, 3 హాస్పిటల్కి తీసుకెళ్లారన్నారు. సో ఢిల్లీ సోర్సెస్ ప్రకారం కొత్తగా తెలుస్తున్నది ఏంటంటే దాదాపు 9 దాంట్లో చనిపోయారు, మిగతా వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం పంపించారని చెప్తున్నారు. ఏదేమైనా ఇది చాలా దారుణమైన సంఘటన జరిగింది. హెలికాప్టర్ కూలిపోవడం అనేది యాక్చువల్గా బిపిన్ రావత్ని ఈ ప్రమాదాలు మనం వెంటాడుతున్నాయి అనుకోవచ్చు. గత 5 క్రితం కూడా నాగాలాండ్లో ఫ్లైట్ హెలికాప్టర్ ఒకటి కూలిపోయింది. ఆ హెలికాప్టర్ అతనితో పాటు 3 ఉన్నారు, వాళ్ళు 3 ఎస్కేప్ అయ్యారు, అప్పుడు ఏం కాలేదు. ఇప్పుడు మాత్రం మొత్తం 14 ఉన్న హెలికాప్టర్ అక్కడ కూనూరు అడవుల్లో కూలిపోయింది. మరి అది కారణం, సంఘటన ఏంటనేది మనం ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగితేనే తెలుస్తుంది. అయితే ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే MI V5 ఏదైతే హెలికాప్టర్ ఉందో, ఈ హెలికాప్టర్ ఏదైతే ఉందో గతంలో కూడా ఒక ఆర్మీ ఆఫీసర్ దాంట్లో చనిపోయాడు. అతను సేమ్ MI హెలికాప్టర్లోనే భూటాన్లో పడి చనిపోయారు. అది నిజంగా కూడా చాలా హెలికాప్టర్ ప్రాబ్లం ఉందా లేకుంటే ఏముంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. మేజర్గా చేయాల్సింది ఏంటంటే రామచంద్రన్తో పాటు మన కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నానని చెప్తాడు బసవరాజు బొమ్మాయి. ఆయన కూడా అక్కడికి తన మంత్రివర్గంలోని మంత్రుల్ని పంపుదామని చెప్పి ఆల్రెడీ సిద్ధమయ్యాడు. తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్తున్నారు. అయితే బిపిన్ రావత్ 2015 ఎట్లా ఎస్కేప్ అయ్యాడంటే రంగాఘర్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ హెలికాప్టర్ జస్ట్ లేచిన తర్వాత కొన్ని అడుగుల్లో నుంచే కూలిపోయింది. అప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా అదృష్టవశాత్తు సేఫ్ అయ్యారు, కానీ ఇక్కడికి వస్తే మాత్రం ప్రమాదంలో చిక్కుకున్నారు. అది పరిస్థితి. తర్వాత దీంతోపాటు మేజర్ MI సిరీస్ హెలికాప్టర్ మీదనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే MI సిరీస్ అన్న గతంలో కూడా భూటాన్లో మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ల ఒక అతను 8 హెలికాప్టర్లో ప్రయాణిస్తుంటే దాంట్లో చనిపోయారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం హెలికాప్టర్ ప్రాబ్లమా, లేకుంటే వాతావరణం ప్రాబ్లమా, లేకుంటే టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా, లేకుంటే ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. రాజ్నాథ్ సింగ్ కూడా ఇప్పుడే బిపిన్ రావత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఢిల్లీలో మాత్రం హై లెవెల్ మీటింగ్ జరుగుతుంది దీనికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో. ఇన్వెస్టిగేషన్ ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందన్న దాని మీద ఫస్ట్ ప్రాథమిక సమాచారం మొత్తం తెప్పించుకొని రేపు పార్లమెంట్లో దీనికి సంబంధించిన ప్రకటన ఒకరు చేసే అవకాశం ఉంది. సో ఈ ప్రమాదాలు మనం చూసుకుంటే సేమ్ రిలేటెడ్ ఇన్సిడెంట్ కూడా మన రాష్ట్రంలో 2009 జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కూడా సేమ్ అడవుల్లోనే, మన నల్లమల అడవుల్లోనే సేమ్ ఫ్లైట్ కూలిపోయింది. అక్కడేం వాతావరణం అనుకూలించలేదు, క్యుములోనింబస్ మేఘాల వల్ల అక్కడ కూలిపోయింది. దాంట్లో ఉన్న 5 అక్కడికక్కడ చనిపోయారు. 24 మనకి జాడ కూడా తెలియలేదు. కానీ కూనూరు అడవుల్లో అక్కడున్న పక్కనున్న గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు చూసి దాన్ని ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కనీసం కొంతమందినైనా హాస్పిటల్కి చేర్చగలిగామన్న చర్చ అక్కడ జరుగుతుంది. మొత్తం మీద చాలా బాధాకరమైన విషయం జరిగింది. దీనికి సంబంధించి ఎంతమంది దాంట్లో మనకు సర్వైవ్ అవుతారు, ఎంతమంది చనిపోతారు అనేది ఇంకా ప్రకటన రాలేదు. ఎందుకంటే ఢిల్లీ లెవెల్లో ఇది ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. లోకల్ కలెక్టర్తో మనం మాట్లాడితే కూడా, స్థానిక కలెక్టర్తో మాట్లాడితే ఇది నేను అనౌన్స్ చేయాల్సింది కాదు, ఢిల్లీ లెవెల్లో అనౌన్స్ చేస్తారు, మేమైతే కేవలం రెస్క్యూ ఆపరేషన్స్ మాత్రమే చేస్తున్నామని చెప్పారు సాకేత్. వెంకట్, స్థానిక ఆసుపత్రికి తరలించిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? వాళ్ళు కలెక్టర్ చెప్పిన దాని ప్రకారం కూడా వాళ్ళు బాగా వాళ్ళ శరీరాలు కూడా బాగా కాలిపోయినాయి. మంటలతోనే బయటికి పడేటప్పుడు మంటలతోనే వాళ్ళు బయటపడ్డారు ఒకరిద్దరు. సో శరీరాలనే కాలిపోయినాయి. సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ, కానీ శాశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కలెక్టర్ చెప్తున్నాడు. మొత్తం తమిళనాడు అఫీషియల్ అంతా స్పాట్లో మోహరించింది. మంత్రులు అక్కడ వస్తున్నారు, ముఖ్యమంత్రి కూడా త్వరలో అక్కడికి వస్తున్నారు. వచ్చి
మొత్తం ఆ సంఘటనలో ఎంతమందిని సర్వే చేయగలం అన్న దానికి సంబంధించి మొదటి దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఢిల్లీ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎందుకు జరిగింది ఈ సంఘటన, ఎట్లా జరిగింది, ఆర్మీ లెవెల్ ఆఫీసర్స్ పోతున్నప్పుడు అత్యున్నత ఆఫీసర్లు పోయేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, అక్కడ ఫ్లై హెలికాప్టర్ కావచ్చు, తర్వాత మిగతా అంశాలకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది ఎలా జరిగిందన్న దానికి సంబంధించి ఉన్నత స్థాయి విచారణ జరుగుతుంది సాకేత్. అయితే మమతా బెనర్జీ కావచ్చు, మిగతా రాష్ట్రంలో ఉన్నే మీ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు మిగతా వాళ్ళందరూ కూడా ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నారు, ట్వీట్ చేస్తున్నారు. అయితే రాజ్నాథ్ సింగ్ మాత్రం బిపిన్ రావత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎప్పుడు వెళ్ళారు ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. సో ఆ తర్వాత ప్రధానమంత్రితో మరొకసారి సమావేశమై పూర్తి సమాచారం అందిన తర్వాత రేపు పార్లమెంట్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే అంతకుముందే మనకు పూర్తి సమాచారం సాయంత్రం వరకు అందే అవకాశం ఉంది సాకేత్, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతుకున్నారు ఏంటి అనేది. అక్కడికి ఆల్రెడీ ఆర్మీ ఆఫీసర్ చేరుకున్నారు, ఆయన వెళ్ళి పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఒక ప్రకటన వెలువడొచ్చు అనుకుంటున్నారు సాకేత్. రైట్, థ్యాంక్ యూ.